పూణె టెస్ట్ లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఘోర పరాజయం చెందింది. 12 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై భారత్ సిరీస్ కోల్పోయింది. 3 టెస్ట్ సిరీస్లను 2-0తో కివీస్ కైవసం చేసుకుంది. 113 పరుగుల తేడాతో భారత్ పై న్యూజిలాండ్ విజయ డంకా మోగించింది. ముచ్చటగా 3వ సారి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలనుకున్న భారత జట్టుకు కివీస్ చేతిలో ఘోర పరాభవంతో నిరాశ ఎదురైంది. సొంత గడ్డపై వరుసగా 18వ టెస్ట్ సిరీస్ విజయంతో జోరు మీదున్న టీమిండియా రికార్డుకు కివీస్ అడ్డుకట్ట వేసింది. బెంగళూరు టెస్ట్ లో 46కే ఆలౌట్ అయిన టీమిండియా ఈసారి టర్నింగ్ పిచ్ మీద 156 పరుగులకే కుప్పకూలింది. 2 ఇన్నింగ్స్ లోనైనా పోరాడి సిరీస్ సమం చేస్తుందనుకుంటే స్టార్ బ్యాట్స్మెన్ అంతా చేతులెత్తేశారు. మిచెల్ శాంట్నర్ సంచలన బౌలింగ్తో 13 వికెట్లు తీసిన న్యూజిలాండ్ను విజయం వాకిట నిలిపాడు. ఒంటరి పోరాటం చేసిన రవీంద్ర జడేజా 42 పరుగుల వద్ద అజాజ్ పటేల్ ఓవర్లో భారీ షాట్ ఆడి బౌండరీ వద్ద సౌదీకి దొరికాడు. న్యూజిలాండ్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. దాంతో మరో టెస్ట్ ఉండగానే కివీస్ సిరీస్ కైవసం చేసుకుంది.